ఒక ఆడియో ఫంక్షన్లో రాజమౌళి గారు ప్రత్యేకంగా అక్కడ జరుగుతున్న యాక్చువల్గా ఆడియో ఫంక్షన్ వేరే దానికి సంబంధించి మీరు ఒక పర్ఫామ్ చేయడం జరిగింది. మీ పేరు తెలుసుకోవడానికి సుమా గారిని అడగడం, తను మీ పేరు చెప్పడం, ఆ టైంలో మీరు మళ్ళీ తనని కలవడం, అసలు ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? అనిపించిందా? ఎప్పుడు కూడా చాలా రేర్ కదా మన డాన్స్ని కూడా చూసి అరే గుర్తుపెట్టుకుని మరి ఆ స్టేజ్లో మనల్ని ఒకసారి అడగడం మన గురించి. అంటే ఐఎమ్ నాట్ ది పార్ట్ ఆఫ్ సినిమా, అంటే ఇప్పుడు ఆ సినిమాలో నేను కొరియోగ్రాఫర్ కాదు. అండ్ పోనీ నేను రాజమౌళి గారికి పర్సనల్గా తెలీదు, అట్లీస్ట్ నన్ను పొగడమని ఎవరు చెప్పలేదు. అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్, లైక్ అంటే రాజమౌళి గారికి చెప్పి సందీప్ను పొగడండి అంటే హీ వాంట్ డూ దట్. సో ఇట్ హ్యాపెన్ అండ్ ఇట్స్ అ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్, అంటే ఐ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ దట్ నా డాన్స్ మంచిగా ఉందని అందరు అనుకోవాలి అనుకుంటా, బట్ ఇట్ వాజ్ ఎ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ. అంటే నాట్ సర్ప్రైజ్, ఇట్స్ అ గిఫ్ట్ ఫర్ మీ ఫ్రమ్ రాజమౌళి గారు. హీఈస్ మై ప్యాషన్ అండ్ లైక్ నా డ్రీమ్ రోల్ ఆయన. సో యాజ్ అ డైరెక్టర్గా ఆయన నాకు కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్ అండి, చాలా పెద్ద విషయం అది. అది కూడా లైక్ అంటే ఆయన అడిగింది కూడా, నేను ఇప్పటికీ నా ప్రొఫైల్ పిక్చర్స్ అన్నిటిలో కూడా అదే ఉంటుంది రాజమౌళి గారు మాట్లాడింది. వై బికాస్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ టాప్, చిరంజీవి గారు టాప్, ఇట్లా రజనీకాంత్ గారు టాప్, అలానే ఆ నెక్స్ట్ లిస్ట్లో అలా డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే రాజమౌళి గారు టాప్. సో ఆ టాప్ ఉన్న వాళ్ళల్లో ఒక ఆయన సంబంధం లేని వ్యక్తిని, సుమగారిని ఎవరు పేరెవరు అని క్లియర్గా కనుక్కుని మరీ ఆయన మెన్షన్ చేసి నా గురించి మాట్లాడారు. అంటే నేను ఆ శివాటు వంగవీటిలో ఒక కాన్సెప్ట్ చేశానండి, అంటే చాలా క్రియేటివ్ యాక్ట్ అది. నేను చాలా పర్టికులర్గా ఆ కాన్సెప్ట్ని డిజైన్ చేసి చేశా. సో అది చాలామంది ఏదో స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అవుతుంది ఏదో చూస్తారు వదిలేస్తారు, బట్ హీఈస్ వెరీ పర్టికులర్. లైక్ అంటే రాజమౌళి గారు విషయంలో నేను చాలాసార్లు ఒక 3 సార్లు కలిసా, మీకు తెలిసింది ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూశారు. నేను మీరు చూడని విషయం ఇంకోటి చెప్తా, నేను సెకండ్ టైము అంటే హీఈస్ వెరీ పర్టికులర్ అనడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను సిద్ధార్థ కాలేజ్ అని SIETK అని పుత్తూరులో ఉంది, ఇట్స్ అ వెరీ బిగ్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ అది. సో అక్కడ అశోక్ సార్ నాకు చాలా గుడ్ ఫ్రెండ్, హీఈస్ ద మెయిన్ డైరెక్టర్ ఆఫ్ ది కాలేజ్, అశోక్ రాజ్ గారు. సో ఆయన సందీప్ నా కాలేజ్లో ఒక 600 మెంబర్స్కి 500 మెంబర్స్కి బాహుబలి మీద ఒక కాన్సెప్ట్ చేయాలి, రాజమౌళి గారిని నేను పర్సనల్గా కాలేజ్కి ఇన్వైట్ చేస్తున్నాను అని చెప్పారు. సో రాజమౌళి గారు ఇద్దరూ వస్తున్నారు, సో యూ హ్యావ్ టు డూ ఇట్ సంథింగ్ న్యూ బిగ్ అని చెప్పారు. సార్ నేను అన్న బాహుబలి మీద చాలామంది చాలా కాన్సెప్ట్ చేసేసారు, సో లెటెస్ట్ ట్రై మనము రాజమౌళి గారు బాహుబలి పాటనే మార్చి లిరిక్స్ అనంత్ శ్రీరామ్ గారితో రాయిపించి సర్ మీద, అంటే హౌ హీజ్ ఇన్ టు ఫిలిమ్స్ అంటూ అసలు ఆయన ప్రత్యేకత ఏంటి అనే దాని మీద సేమ్ అదే మ్యూజిక్ మీద లిరిక్స్ మార్చి పర్సనల్గా ట్యూన్ చేయిద్దాం సార్ అన్నా. అది అనంత్ శ్రీరామ్ గారు లిరిక్స్ రాశారు దానికి, అద్భుతమైన లిరిక్స్. అంటే బాహుబలి పాట ఎంత బాగుంటుందో అది బయటికి రాలేదు, ఎందుకంటే అది పర్సనల్ది కదా, సో మేబీ రిలీజ్ చేయలేదు అది. సో ఎంత బాగుంటుందో అనంత శ్రీరామ్ గారు రాసిన, రాజమౌళి గారి గురించి రాసిన పాట చాలా బాగుంటుంది, ఆయన గొప్పదనం అన్నమాట అది. అది 600 మెంబర్స్ స్టూడెంట్స్తో జస్ట్ 2 డేస్లో కొరియోగ్రాఫ్ చేశాను నేను తిరుపతి వెళ్ళి, ఓన్లీ వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్తోనే. అండ్ రాజమౌళి గారికి వచ్చారు ఆ రోజు ఆడిటోరియంలో, పీపుల్ లైక్ అరౌండ్ 5-6,000 పీపుల్, మోర్ దాన్ 5-6,000. రాజమౌళి గారు వచ్చారు, ఎవ్రీవన్ ఆర్ దేర్. సో ఆయన మామూలుగా వచ్చి కూర్చున్నారు, లైక్ వీ స్టార్టెడ్ డూయింగ్ పర్ఫార్మింగ్ ఇట్, స్టార్ట్ పర్ఫామ్ చేశాము. దెన్ ఆయన స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి హీ లిటరల్లీ ఆ రమా రాజమౌళి గారు క్రైడ్, ఏడ్చేసి ఎవరు చేశారు స్టేజ్ మీకు వచ్చారు ఎవరు చేశారు అని అడిగారు. నన్ను మాట్లాడారు, నాతో మాట్లాడారు, వెరీ గుడ్ సందీప్ అన్నారు. కాన్సెప్ట్ అంటే హీస్ వెరీ పర్టికులర్ అండి ప్రతి దాని మీద కూడా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.